పాపం వన్య తప్పి చిన్న పోయిన మొఖాలు ఎట్లా ఏంది ఏం కథ అన్నాడుగా ఇగో కనబడుతున్నాయి వీళ్ళ బతుకులు. అసలు వీళ్ళ బతుకులు ఎట్లా ఉన్నాయంటే వీళ్ళ గుడిసెలు వీళ్ళ జీవన బతుకులు చూస్తుంటే నిజంగా ఆనాడు శ్రీరాముడు సీతమ్మ వనవాసం వెళితే ఎన్ని కష్టాలు పడరో ఎన్ని బాధలు పడరో అగో అంతకంటే వికారమైన కష్టాలతోటి పాపం భారమైన బతుకులతోటి ఇగో వీళ్ళ పొట్ట కోసము ఇక మరి ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు అసలు ఏంది ఏం కథ వీళ్ళ బతుకులేంది వీళ్ళ భాగ్యం ఏంది. కానీ నాకు మాత్రం ఒక్కటి మాత్రం గుర్తుకొస్తుంది బిడ్డలారా మీరు ఏమని అనుకోరు, ఎందుకంటే పొట్ట చేత పట్టుకొని ఇవాళ పల్లె నిలిచి గూడు నిలిచి కన్నతల్లి లాంటి ఊరు నిలిచిపెట్టి ఇవాళ అగోరించుకుంటా అంగలాసుకుంటా అన్నమో రామచంద్ర అనుకుంటా ఇవాళ పల్లె కానీ పల్లె ఊరు కానీ ఊరు వచ్చి వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు ఎన్ని బాధలు పడుతున్నారు అగో ఆ కథ మాత్రం ఏందో మీకు విన చెప్తా. రెక్కలాడినా డొక్క నిండదు ఊరు నిడవంది ఊపిరాడదు, రెక్కలాడినా డొక్క నిండదు ఊరు నిడవంది ఊపిరాడదు, మేఘాల వలసలాగ దేవుడో మా బాధల బతుకులు మారవాయెనో, మా పేదల మెతుకులు ఏడవాయెనో. రెక్కలాడినా డొక్క నిండదు ఊరు నిడవంది ఊపిరాడదు, రెక్కలాడినా డొక్క నిండదు ఊరు నిడవంది ఊపిరాడదు, మేఘాల వలసలాగ దేవుడో బాధల బతుకులు మారవాయెనో, మా పేదల మెతుకులు ఏడవాయెనో. కోడి కూతతో వేగమాయే జల్లుమన్న మా గుండెల మూత, చెమట ఒడిసినా మారదాయే గొల్లుమన్న మా తలరాత, చెమట ఒడిసినా మారదాయే గొల్లుమన్న మా తలరాత. రెక్కలే ఇనప ముక్కలు చేసి లెక్కలేని ఎన్నో బరువులు మోసి నొప్పులు పెట్టిన బొక్కలేమో, జివ్వు జివ్వుమని గుంజుతూ ఉంటే సంకలల్లో సంటి పోరలేమో, ఆకలాక ని అల్లాడుతుంటే కన్నీళ్లతో కడుపు నింపుకున్నామా, పస్తులుండి పూట గడుపుకున్నామో, పస్తులుండి పూట గడుపుకున్నామో, పిడికేడంత పొట్ట కోసం తట్టలు మోసే చిట్టి పిల్లలు, వారేడంత పట్ట కోసం బాధలు పడే ఆలుమగలు. కట్టు బట్టలతోటి వచ్చిన ఈ భార్యాభర్తలు వీళ్ళ పిల్లలు అగో మరి బడికి పోకుండా ఆ చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఇవాళ పొట్ట కోసము వాళ్ళు బతుకు పోరాటం చేస్తున్నారు బిడ్డలారా. మరి ఏంది ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఇప్పుడు ఏడ ఉన్నారు అగో అది మొత్తం అరుచుకుందాము. ఆ మథురా ఏందో మీకు ఇలా చెప్తా. ఎక్కడ ఏ జిల్లా? సూర్యాపేట జిల్లా, గ్రామ పంచాయతీ కాసరాబాద. మా గ్రామం జమునానగరం. జమునానగరం నుంచి మేము 10 ఏళ్ల సంధి కూడా మాకు ఇవే బాధలు. అక్కడ ఉండేది ఒకటే నెల, దేశాల మీద బతకటం 11 నెలలు. ఎప్పుడు నాట్లకు పోవటం, మిర్చికి పోవటం, ఇక కూలినాలి కోతలకు పోవటం, ఇవే మా బతుకులు. కానీ ఎప్పుడు ఇంటికాడ ఉండి ఏనాడు నాలుగు రెండు మెతుకులు తిన్నది లేదు మేము ఇంటికాడ. ఊళ్ళ మీద బతకటం, పాములకు తేళ్లకు ప్రతి ఒక్కదాని వరుషాల కూడా ఎన్నిటికో బాధలు పడుకుంటా సమస్య ఇదే బతుకుతున్నాం. మా బతుకు ఇదే అవుతుంది. కానీ మా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. అసలు ఎందుకు ఇట్లా వెళ్ళిపోతున్నారు, దేశాలు పోతున్నారు అన్న మాట ఎవరు లేరు. తెలంగాణ వచ్చినాక మీ బతుకులు ఏం బాగుపడలేదా? ఆంధ్రంలో అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు అదే, తెలంగాణ ఇప్పుడు వచ్చినప్పుడు కూడా అదే బాగా పొజిషన్, అదే పొజిషన్ అవుతుంది. మళ్ళీ అదే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండలేరు. మేము కళాకారులం, భాగవతం వేసుకోవడం. మా భాగవతం కళాకారుల గురించి కూడా ఎన్నో మీటింగులు పెట్టినాం. వృత్తి భాగవతం వేస్తాం. మేము బేడబుడిగ భాగవతం వేసేది. భాగవతం నైట్ భాగవతం తెల్లవారు వేసినా కూడా మేము అన్ని విషయాలు కూడా చేసుకుంటూ వచ్చినాం. మమ్మల్ని పట్టించుకునే వారు ఎవరు లేరు. మా గ్రామంలో కూడా ఇల్లు కూడా మాకు రాలే. పూరు గుడిసె ఇవి ఎట్ట ఉండయో మాకు అక్కడ కూడా పూరు గుడిసెలే ఉండే. మాకు అవే పొజిషన్గా ఉండం కానీ రెండేది మారడం లేదు. ఇంటికాడ కూర్చొని ఒక 2 నెలలు 3 నెలలు ఉండేవాళ్ళు. ఇదే 10 ఏళ్ల సంది కూడా ఇదే దేశాల మీద ఎదుర్కొంటే ఇదే పొజిషన్గా ఎదుర్కొంటూ ఉంటాం. మాకు మమ్మల్ని ఆదుకునే వారు ఎవరు లేరు. ఎన్ని అప్లికేషన్లు పెట్టినా కూడా మాకు ఇచ్చిన వారు ఎవరు లేరు. రవీంద్ర రెడ్డికి నమస్కారం. మమ్మల్ని ఆదుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ఆయనకు ఓటు వేసింది మేమే. మమ్మల్ని ఆదుకోవాలి, మమ్మల్ని రక్షణ చేయాలి. రవీంద్ర రెడ్డి ఎక్కడ ఉండ అమ్మా
ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన పేరు మీద ఊరు ఊరా దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఏది 6 గ్యారంటీలు పెట్టిరు కదా, ఎరికేనా మీకు ఏం పెట్టిరు? ప్రజాపాలన పెట్టిరు. ప్రజాపాలన ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు, జాగలేని వాళ్ళకు జాగా, మియాసొంటోళ్లకు వృద్ధాప్య పెన్షన్ 4,000, మళ్ళబోతే మహాలక్ష్మి ఇసొంటోళ్లకు మహాలక్ష్మి పేరు మీద 2,500, ఆడోళ్లకు బస్సులలో ఫ్రీ ఓవర్సాలు పెట్టిర్రు. అంటే ఇట్లాంటి పథకాలకు మీరు దరఖాస్తులు పెట్టుకురా. మరి ఇప్పుడు మీరు వనవాసం లాగా ఇప్పుడు ఊర్ల పంట వచ్చిర్రు, మరి మీరు దరఖాస్తులు ఎప్పుడు పెట్టుకుంటారు? ఇట్లా ఏం సంగతి మీకు? ఎరికేనా దరఖాస్తులు ఇవే కూలు, సీకటి కరెంటు లేక అమ్మ కాళ్ళు పోయి కళ్ళు పోయి ఇవే కూలు చేసుకుంటున్నాం. ఇవాళ ఇవే బాధలు మాకు, ఇవే కష్టాలు. దేవుడా అని దేశాల పంటి అరకతి ఎన్నైనా మీకు ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ వర్ష జీవితాలు ఇట పది 15 సంవత్సరాల నుంచి ఇట్టే బాధలు పడుతున్నాం. 10-15 సంవత్సరాల నుంచి ఇవే బాధలు పడుతున్నాం. కరెంటు లేక చీకట్ల ఇక పోవటం, ఇంత కూలి చేసుకుంటే బువ్వ లేకపోతే లేదు. ఇక అట్టే ఉండటం ఉపోషారతం చేసినట్టు చూస్తున్నాం. ఏం చేయాలి ఆయన? కాళ్ళు పోయినాయి, కళ్ళు పోయినాయి, మొక్కల కలకలతో కూడా అట్టే అట్టే పోతున్నాం, అట్టే చూసుకుంటున్నాం. ఎవరు సాయం చేసింది ఏమి లేదు మాకు. ఇక మేమే కష్టాలు చేస్తున్నాం, ఎక్కడ కష్టం చేసుకుంటే బువ్వ లేకపోతే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మరి ఇప్పుడు 6 గ్యారంటీలు సర్కారు పెట్టింది, ఇప్పుడు కొత్త ప్రభుత్వం పెట్టింది, ఎట్లా నీకు మంచిగా అనిపిస్తుందా? వస్తే కదా, వస్తే మంచిగా అనిపిస్తుంది మాకు కూడా. ఇక బస్సు ఇక అన్ని ఇస్తారు కానీ మాకు ఇంతవరకు ఏది? మేము బోలి బస్సుల మీద కూడా బోలి అన్నాడు, ఇక్కడనే ఉంటే మేము బతకని వచ్చి. ఇక వస్తే ఇప్పటి నుంచి చూస్తే ఇక మాకు మంచిగా ఉండేది ఉండదు ఆపడుతుంది. అంతే మరి ఏం చేస్తాం? మాకే రోజు సుఖం లేదండి, ఎప్పుడు ఈ కూలి చేసుకుని బతికేవాళ్ళం మేమైతే. ఒక ఉద్యోగాలు లేవు, ఏవి లేవు, మాకు ఏ బతుకులు? మాకు పిల్లలు జల్లలకు అడక తింటోళ్ళ బతుకులేక మా బతుకులు ఎప్పుడు అడక తింటే ఇట్టే బతున్నాం మేము. మా పెద్ద మనిషి పొట్ట చేత పట్టుకొని మీరు ఇంత దూరం వచ్చిర్రు, నిజంగా ఇక్కడ మీరు ఎట్లాంటి కష్టాలు వెళ్ళబోస్తున్నారు? ఆ డేరలు వేసుకున్నారు, మరి మునిపోయి చలికాలం తినవా, ఎట్లా మీకు ఎట్లాంటి కష్టాలు ఎదురవుతున్నాయి? మాకు వ్యవసాయాలు లేవు, ఇంత భూమి పుట్ట ఏం లేదు, ఏమైనా పొట్ట చేతలు పట్టుకొని ఇట్లా పనులు దొరికితే చేసుకోవడం లేకపోతే లేదు. ఇక ఇండ్లు ఇండ్లు అవి ఏంటంటే, సరే మంత్రి గారు ఇండ్లు ఇచ్చిండు, పాత ఇండ్లు కూలిపోతే కొత్త ఇచ్చిండు ఇచ్చిండు కానీ అవి కూడా మొత్తం రిపేర్లు ఉండే కొన్ని కొన్ని. ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు వచ్చాయి మీకు? అప్పుడు బెడ్రూమ్లు ఇచ్చిండు ఇచ్చిండు కానీ కొన్ని రిపేర్లు ఉన్నాయి. మా ఊరు మాది కాసరాబాద సూర్యాపేట జిల్లా, పక్కన గ్రామం జమునగరు. ఆ మంత్రి గారి వరకు వచ్చిన ఇండ్లు, ఇక ఎవరు స్థలాలు వచ్చినాయి వాళ్ళు, ఇక మంత్రి గారు కూడా దూరలే మమ్మల్ని. మేము అంతకు మేము పోయినాం, మంత్రి గారు కూడా ఎక్కైంది. అది ఈ మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి రేవంత్ అన్న ఇప్పుడు పెట్టిన పథకాలు మంచిగా చేస్తే మాకు కూడా మంచిగానే అవుతుంది. అయితే అనుకుంటురా, మంచి అయితే అనుకుంటురా? ఇక ఈ జనం అంటే ఇట్టే ఇదే బతుకు మాది. వ్యవసాయాలు లేవు, ఎప్పుడు కూలాలే, ఎప్పుడు కూలాలే, కూలాలే. పిల్లగాళ్ళు చదివించినా కూడా జీతాలు, మాకు పడే జీతాలు కూడా వాళ్ళు గవర్నమెంట్ తినిపోతారు. మాకు ఎస్సీ, మాది వాళ్ళకు మాకు ఎస్సీ, బీసీ వాళ్ళే తినిపోతారు. మేము ఎస్సీ మాకు మా కింద పెట్టుకొని వాళ్ళు తినిపోతారు జీతాలు పడ్డా కూడా. మాకు జీతాలు రాక, మాకు పెట్టుబడులు పెట్టలేక మేము ఇట్లా లేదు, పరిస్థితి బాగలేదు. ఏమన్నా ఇప్పుడు వస్తే ఒక 2-3,000 వస్తే ఈయన తినటం, ఈయన ఇంటి పోవడం, మళ్ళీ అటు నుంచి మళ్ళీ వేరే కూల పోవడం, ఇక అంతే అవుతుంది మా బతుకులు. మీ నేను పుట్టి పెరిగి ఇప్పుడు నాకు 21 సంవత్సరం అవుతుంది. నీ పుట్టిన కానీ కూడా ఏ బాధలు, చిన్నతన కానీ చూసుకుంటే వస్తూనే ఉన్నా. అమ్మ నాన్న కష్టపడటం, వాళ్ళు పొట్ట వాళ్ళు కూలినాలు చేసుకుని వస్తే మేము బతకటం, వాళ్ళ తర్వాత మేము మా పెళ్ళి అయితే నాకు కొడుకు, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా మా నాలాగానే కావాలా. ఇది మా బతుకులు. ఓ ఇల్లు లేదు, చదువు లేదు, సంజ లేదు, ఏం లేదు, ఇదే తిరుగుడు. ఇవి మాకు మా ఇండ్లు ఏడెట్టున్నాయో మా ఊరు కూడా సేమ్ ఇలాగనే ఉంటాయి. మా గుడిసెలు కూడా మాది మోదింపురం, మాది శివల మండలం, మాది సూర్యాపేట జిల్లా. చెప్తాలే ఇప్పుడు ఇంత దూరం వచ్చినావు, ఇక్కడ మీకు ఇప్పుడు డేరలు వేసుకొని ఉన్నారు మీరు, గజ 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 వనికి చలి, ఇది చలికాలం దినం, ఎట్లా మీ బతుకులు ఎట్లా ఉన్నాయి? ఏం చేస్తుంది సార్, మొన్న ఎవరు నాటకాన్ని వస్తే ఇక్కడ గుడిసెలు వేసుకొని మేము ఇట్లా బతున్నాం. పాములు, పురుగులు, బూసులు, ఆడ కూడా గుడిసెలే, ఆడ గుడిసెలే, ఈడ గుడిసెలే. మాకు తింటుంది కూడా తిండికి అందవు. ఈయన పాలబెడ అయ్యో పేదవాళ్ళని పాలబెడ పంపిస్తే వాళ్ళే తీసుకుంటారు. అమ్మ రూపాయి పంపించినా వాళ్ళే తీసుకుంటారు, ఓ కట్టుదారు పంపించినా వాళ్ళే తీసుకుంటారు. మాకేముంది ఆ గుడిసెలకు నీళ్ళు వచ్చినా నిప్పులు వచ్చినా అయ్యో వామ్మని కొట్టుకోవటం. అమ్మ ఓట్లు వచ్చేసరికెళ్ళే మా అమ్మ అయ్యా అయ్యా అని చేతులు పడతారు, చేతులు బట్టి కాళ్ళు బట్టి దండం పెట్టి ఏపించుకుంటారు. వీడవడం వాడేవాడు ఓటేసిన దాకా మాత్రం తిరుగుతారు నాయన, తిరిగి వాళ్ళదే తుడుచుకొని పోతారు. ఏమన్నా పాలబేడ ఇచ్చేది లేదు చేసేది లేదు. ఇంతవరకు ఎందుకు ఎక్కువ వచ్చి ఇక్కడ పడిపోతా బతున్నాం? నిన్న నా పిల్ల పాంగడిచచ్చు ఈ ఇంటనకనే, తాజ్బాం తాజ్బాం ఇంత పొడి ఎత్తుంది పడి ఇంటనక. అసలు ఉన్నదా అసలు గుడిసె లేదు ఏది లేదా? ఆ గుడిసెలకు అసలు జోరింది ఇంటకు.
చిన్న పిల్ల తల్లిని అయితేనే ఇవి అయ్యా అయ్యా అంటే వాళ్ళు వచ్చి చంపిరి ఇవ్వడం దిక్కుండా అయ్యా ఏం చేస్తావు ఇంతవరకు అయింది అయినా కదా వచ్చిన పిల్లాడు ఈ గుడిసెలలో ఏమైనా ఉందా మాకేమైనా చూపించిండా మాకేమైనా చేసిండా ఈ గుడిసెల పాములు తేలు కడుస్తున్నాయి మీ దండం పెడతా మరి మీరు ఏం చూపిస్తారో చూపెట్టండి కడిసే పావనక కొట్టే దొంగలక నిజంగా సూర్యాపేట జిల్లా బుడగజంగాలు ఇవాళ అగోరించుకుంటా అంగలార్చుకుంటా పాపం వాళ్ళ బతుకులు కడుపులో పేగులు బయటకు వస్తాడు మాట్లాడుతున్నారు వాళ్ళ గుండెలో పుట్టడు దుఃఖం నిండుకొని ఉన్నది మరి ఇట్లాంటి జీవితాలకు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మరి ఖచ్చితంగా వాళ్ళ మీద కన్ను పెట్టి వాళ్ళకి సాయం చేయాలని మనస్ఫూర్తి మా అమ్మా నుంచి కోరుకుంటుంది. నా పేరు తిరుమల్. ఇక్కడ వలస కూలీ బతకడానికి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ మన లక్ష్మాపురం వచ్చినాం. ఏ జిల్లా? ఇది మా సూర్యాపేట జిల్లా. జిల్లా పేరేంది? భువనగిరి జిల్లా, గ్రామం లక్ష్మాపురం. ఇక్కడికి వచ్చినాం వలస బతకడానికి వచ్చినాం. మరి వచ్చినాం గత 10-20 సంవత్సరాల సంది ఇవే బతుకులు, ఇవే జీవితాలు మావి. ఎక్కడి పోయినా మావి బ్రతుకులు మారో, ఏ మారో మావి. ఎక్కడి పోయినా ఎలక్షన్లప్పుడు మాత్రం మేము ప్రజలం కనబడతాం, కానీ ఇప్పుడు మాత్రం ఈ నాయకులకు ఎవరికి మేము కనబడం. మేము కనపడడం కాబట్టి ఇప్పుడు ఏంటంటే మాకు మా జీవితాలు మారాలి. మాకు ఏదో ఒకటి మీ ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ దాకా చదువుకున్నా, ఫస్ట్ ఇయర్ చదువుకున్నా కానీ జాబులు మాకైతే ఇప్పుడు దాకా అయితే మాకు జాబులు లేవు, ఏమి లేవు. చదువు మాకు ఎంత చదివినా కానీ జాబులు రావన్న ఆలోచనతో వచ్చి ఈ కూలి నాలు చేసుకొని బతున్నాం. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ కొత్త మన రేవంత్ రెడ్డి గెలిచిండు కాబట్టి మనకు మన ప్రజలకు మనం మంచి చేయాలి. ప్రభుత్వం మన ప్రజల కొరకు మళ్ళీ మంచి చేస్తే మళ్ళీ రెండోసారి అయినా సార్ గెలిచాడు, మరి ఆ సార్నే మళ్ళీ గెలిపించుకుందాం. మళ్ళీ ఇప్పుడు 6 పథకాలు పెట్టిండు కదా, 6 పథకాలే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అవి చెప్పిన మాట చేస్తే అవి మంచి చేస్తే మళ్ళీ మరోసారైనా సార్ గెలిచాడు మరోసారైనా సార్ గెలిచాడు అని నా చిన్న ఈ మాట. నమస్కారం సార్ కు. ఒక మాట ఏంటంటే బిడ్డలారా, సూర్యాపేట జిల్లాకి వెళ్ళి ఇవాళ భువనగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి రామన్నపేట పరిధిలో ఇవాళ సంచార జాతి చెందినటువంటి బుడగ జంగాలు ఇవాళ వాళ్ళు పొట్ట చేత పట్టుకొని ఇవాళ బతుకుతోని పోరాటం చేస్తున్నారు. మరి నిజంగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సర్కారు కూడా మరి వాళ్ళని ఏ రకంగా ఆదుకుంటుంది అనేది కూడా మనం ఇప్పుడు మరి కొంత ఈ జనాలతో కూడా కొంచెం మరి ప్రభుత్వం పెట్టే పథకాలు కూడా పాపం వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళు చెట్టు పుట్ట గట్టు మీదనే వాళ్ళ జీవితాలు వాళ్ళ సంసారాలు గడుస్తున్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మరి ఆ సూర్యాపేటలో ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధులైనా అధికారులైనా ఖచ్చితంగా ఇలాంటి కష్టజీవులకు మేలు చేయాలి, సాయం చేయాలని మా అమ్మ నుంచి కోరుకుంటుంది. రెక్కలాడినా డొక్క నిండదు, ఊరు నిడవంది ఊపిరాడదు. రెక్కలాడినా డొక్క నిండదు, ఊరు నిడవంది ఊపిరాడదు. మేఘాల వలసలాగ దేవుడో మా బాధల బతుకులు మారవాయెనో, మా పేదల మెతుకులు ఏడవాయెనో.